ఇదిగో ఇలాలా బూజు దొలపడం కాదే నా నెత్తి దులుపు ఏటి కాకిరెట్టేదేనేసిందా నెత్తి మీద ఏటనేదండి చా లోపల పో నీళ్ళెట్టు కాకిరెట్టేయటం కాదే లోకులు పలు కాకులు అన్నారు వాళ్ళందరూ నా నెత్తి మీద ఊతున్నారు నువ్వు గొప్ప కొడుకును కన్నా ఓ గొప్ప బాబు నన్ను కన్నాడు ఆళ్ళ నడిపోసుకుంటావేటి లోకులు కళ్ళమండి ఏదేదో అంటుంటే ఆళ్ళ మాటలు పట్టించుకుంటావేటి ఇదిగో నా మామ దేవుడు నా కొడుకు బంగారు కొండ ఆ దేవుడు కొండ కలిసి నా పరువు తీసేసి బజార్లో బారేస్తున్నారు ఎక్కడికి వెళ్ళారు నా ఆర్తెమ్మన్నావు కదయ్యా నా ఆర్తి తీసుకురావటానికి రామాపురం బండేసుకు వెళ్ళారు రామాపురం వెళ్ళారా నేను తెమ్మన్నది మట్టపాలెలో కదే కావాలని ఆపుల వరకు వెళ్తారండి అక్కడ మంచి నార దొరుకుతుందంటే మంచి నార దొరుకుతే వీళ్ళు ఎవరు నార తీసుకొస్తారోనని నీకెందుకయ్యా పెద్దానికి అరుస్తావు వాళ్ళు ఇప్పుడు మారిపోయి పని ఎవలో పడ్డారు చక్కగా పని చేసుకొస్తారు ఆ హామీ నా అమ్మో అమ్మో నారంతా ఎద్దులు తినేసిని ఇంటి దగ్గర దొంగ నకుడుతో మాటతుంది పక్కూరు నుంచి నారు తేవటా ఇంతేళ కావాలా మీ మామకి నీ కొడుక్కిని వస్తారులేవయ్యా ఊరికే అరుస్తావు నీ తిండి నువ్వు తిన్నావుగా పడుకోరాదు అళ్ళు నారేది చిన్న విషయం జరిగి తేడా వచ్చింది నారు ఎద్దులు తినేసి అయ్య బాబు ఎద్దులు మెసేసాయా లోపలే ఉన్నాడు రంకిలేస్తాడా వచ్చారా నారేది తీసుకొచ్చి సావిడ కడేశారంట మొఖాలు చూస్తుంటే తీసుకొచ్చిన మొఖాలా లేవు ఆ బురదేటరా కిట్గా అదే ఆ సూరిగాడి గుడ్డు మామలేదు బోర్ దాటిపోయి బురద గుంట్లో పడిపోయింది అది వీడు కానీ చూసి తోకపోతే ఆ మొసలు చచ్చి ఉండేది ఏటి మీరు చెప్తుంది నిజమని నమ్మలా ఏదో పద్దానికి అనుమానిస్తా నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ కూడా పద్దానికి అనుమానించేది ఆ బుద్ధిలో వచ్చే నీకు లేకపోతే ఏంట్రా ఆకాశాన్ని మబ్బుద్దంటేదమ్మో ఆవు పేడద్దంటేదమ్మో అనుమాన పెట్టమని అనుమాన పెట్టమని అసలు ఇంట్లో చెప్పేది ఏంట్రా మనం అదా ఎక్కడ చూసినా మీ చరిత్రే ఒకళ్ళ కాళ్ళు కొట్టడం ఒకళ్ళ బుర్రబద్దలు కొట్టడం అందరితోటి తగులే తలెత్తుకోలేకపోతున్నాను తలెత్తుకోలేకపోతే తల మోకాల కింద పెట్టి పడుకోవా పెట్టి పడుకుంటాం లేవయ్యా అవును గానీ పెద్ద మనిషి ఆ సుబ్బారావు చెయ్యి ఇంత కిరకు కొట్టా అది చెయ్యిర కొట్టాలా అని చంపాలా ఆ సీతం చెయ్యట్టుకుంటాడు దానికి ఆపరం ఏమైపోవాలా అది పెళ్ళ మొహం చూసుకున్నాం లేదా పీకనొక్కి చంపేసేవాళ్ళం ఆ ఇంట్లో కూర్చొని కబుర్లు చెబుతావు నీ ముట్టుకితో చాలా ఉన్నాయి నా ముట్టు కింద కూడా చాలా ఉన్నాయి లేవయ్యా కర్మ మీరు రండి మావయ్యా ఆయనతో ఎప్పుడు ఉండేదేగా మీరు భోంచలేదు మానేయండి నాకెన్నట్టం మీకు ఇటం అని కోడి కూరండాను మట్ట గుడిసెలు ఇగురెట్టాను నాటుగుడ్లు పులుసెట్టాను చాలా కూరలోనే మీ బాబు తినేస్తాడేమో నా కొడుకు తిన్నా తినేస్తాడు మన మీద కోపంతో అయినా సరే మనం పెట్టుకోండి లేకపోతే నాటు గురించి అడుగుతాడు మేమేం మోజు చేయం మేము సావుడిగాడికి వెళ్తున్నాం అక్కడే పడుకుంటాం వెళ్ళి సావుడిలో పడుకోండి పడుకుంటాం అక్కడే పడుకుంటాం అక్కడే తింటాం మీ అమ్మ తీసుకొస్తుంది కదా ఏమని చెప్పని పిన్నమ్మని ఏటే కొండలాండాలు ఏటి సెలవు ఉసారుగా ఉన్నావు ఈసారి చక్రం గిరగరా తిరుగుతుంటే నాకు ఈ ప్రపంచకమే గిరగరా తిరుగుతున్నట్టున్నది కాళ్ళు అరిగిపోతున్నాయి చేతులు పడిపోతున్నట్టున్నాయి ఎట్టాగైనా అమెరికాలో కుమ్మరం పెట్టేయాలి చైనాలో పింగాణి సబ్ తీర్చేయాలి సింగపూర్ లో చిన్న తాటికులు బంగ్లా కట్టేయాలని ఉందే నాకు అలాగలాగే నీకేటి ఈ పట్నం బాబు విన్నారు కదా అడు చెప్పి అన్ని చేసేస్తాడు అవునో లప్ప ఆడు పట్నంలోనూ నేను ఇక్కడ ఉండిపోనావు మేమిద్దరం కలిసేదెప్పుడు మా ముచ్చట తీరేదెప్పుడు అడుగు తీగిపోయినట్టున్నాడు ఏం ముచ్చట్లు చెప్తాడు నన్ను చూడగానే డుర్రు డుర్రున ఉరికేస్త కొండంత బాయికి కొండలు సాగతం ఇంతసేపు నీ ఊసే మాట్లాడుకుంటున్నావు నీకు నూరేళ్ళు పర్వాలేదులే బాయ్య ఇది నా చేతుల పనిగా అదేమి చిత్రము అటువి చిత్రము నేను ఇచ్చట నుండి పట్నమునకు వెళ్ళినా నీ కుండల చప్పుడే వినిపించుచున్నది ఏ కొండ పగిలినా నా గుండె ఉద్రేకమునకు లోనగుచున్నది నాకు అంతే బాయ్య నేను చేసే ఒక్కొక్క కుండ నా గుండెని మట్టి చేసి నీ కోసమే చేస్తున్నట్టుంటది ఇక ఈ కుండలు అండదండగని
నీ అండలో మనం దండలు మార్చుకుని పండగ చేసుకునేది ఎప్పుడు? ఏట్రా పాపారావు, గోపాలపురంలో పుట్టి పెరిగినోడివే, నీకు మా ఊరు పిల్లతో సరసాలేట్రా? ఏ అండల, నీకెన్నిసార్లు చెప్పాలే? ఆయమ్మది తప్పు కాదు, తప్పంతైనా నేను గోపాలపురమున పుట్టినాను. నేను అచ్చట ఉండుటలేదు. ఎందుకనగా అచ్చట వారికి మంచి తెలియదు, మర్యాద తెలియదు. వారు నీచులు, దరిద్రులు, మూర్ఖులు, వైరాగులు, సన్నాసులు. అచ్చట చెట్టు దరిద్రము, చెరువు దరిద్రము, చేప దరిద్రము, చాప దరిద్రము. అసలు ఈ ఆండాళ్ళు ఈ ఊరిలో పుట్టునని నాకు ముందు తెలిసిన నేను ఈ ఊరిలో పుట్టి కట్టుకొని ఎండటి వాడ. కట్టుకుంటే కట్టుకోగానే ఈ ఊరు పిల్లని తీసుకెళ్లి ఆ ఊర్లో కాపురాటం కీలేదు, ఈ ఊర్లోనే కాపురం ఎట్టాల. గుర్తెట్టుకో. బోత్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ బోతా. తాతా, మనూరు బాతిగుడ్లని మాడిపోవాలంటాడు. అదా అతది ఇడుగుడు పీకేద్దాం. నా యాలు పెట్ల కొట్టుకుంటూ పోతాడు. ఎరా పెట్ల ద్వారా నువ్వు ఎంత బత్తిలో తిరిగితే మాత్రం ఈ ఊరు వాళ్ళ గురించి ఆ ఊళ్ళో తప్పుడుగా పెళ్తావురా? మనూరు ఒడవై ఉండి మనూరులో పెడతావురా? తెల్దరుకునావా? గోడ చేరలున్నారా? నన్ను మీరు అప్పు అర్థం చేసుకుంటున్నారు. కారు కూతలు కూర్చుని చాలక అప్పు అంటావేంట్రా? ఇవి కారు కూతలు కావు తాతగారు, లూనా కూతలు. రే ఏంట్రా ఇది? హ్యాండిల్ అందరు హ్యాండిలా? పీకావతలు మరింతే పోలా. ఇదేట్రా? హెడ్ లైట్. తెలుగులో చెప్పాడరా? తల దీపము అందరు. ఒరి నీ అవ్వ చచ్చిపోయినప్పుడు పెట్టుకునే దీపం ముందే పెట్టుకుంటానంటావేట్రా? పీకేరా మరణా ఇలాగే. ఇరే ఇదేంటరము పీకుడు. అలాగే ఇదిగో. ఇంకా మీరు పీకినను వచ్చినవి లేవు. నన్ను క్షమించి నేనేమి పీకవలైనో చెప్పుడు. మా బొచ్చు తలరా మనడా ఓ తందనరా. మరి ఊరు గొడవలు ఎందుకు? మనం అక్కడికి వెళ్ళిపోదామా? మనము వెళ్ళిపోయాను చో, నిన్ను నేను లేపుకుపోయి తినని చెడ్డ ప్రచారం జారుకున్నాం. నీ కుండల వంశమునకు పిడకాంత మార్చవచ్చును అని నాకు తెలియదు. తెలిసిన మనుషులు ఇద్దరున్నారు, తాత రామచంద్రరాజు, మానమడు కిష్టయ్య. కాని నా దురదృష్టము ఛా, నీ దురదృష్టము ఛీ, మన దురదృష్టమున ఆ ఊరికి నేను శత్రువునని నన్ను అప్పు అర్థము చేసుకున్నారు. పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును, పళ్ళు రాలిపోవును. కోపము వలన మీ మీద నాకున్న చి, నా మీద వారికున్న తు, అందరి మీద నాకున్న ఏదో నా కొడుక సరిగ్గా చెప్పాడరా? చెప్పుదును చెప్పుదును చెప్పుదును. ఆ రమాపురము నల్లబ్బాయి గారు, పట్నము పాప రూపయు, మరికొందరు పేద మనుషులు, వారి దుష్ట మనుషులు మామిడి తోట మీద పడి కాయలన్నీ తెంపేసి, ఆకులన్నీ దూసేసి, చిగుర్లన్నీ లాగేసి తోట మొత్తము స్మాష్ చేయటకు తోటలో ప్రవేశించినారు. మా మామిడి తోట మీద పడిన పట్టం కాలిపట తంపైనా సింపైనా ఊదయ్య పట్టం గంగోయ్. ఏటి కాయలు కోసేస్తున్నావు? నా ఇష్టం. నీ ఇట్ట ఉంటాడు కొట్టాను కదా, నీ కాయలు కాదు నా కాయలు. ఎవరి కాయలైనా నాకు ఇష్టం అయితే నా కాయలు. ఇదిగో మళ్ళీ ఇంకో కాయ కోసావంటే ఈ చెట్టు పళ్ళతో పాటు నీ దవడ పళ్ళు కూడా రాలిపోతాయా? చూడు మిస్టర్, మొత్తం రాళ్ళు కొట్టేదాకా చూస్తుండు, మొత్తం పని అయ్యాక పొద పొరక పాడేస్తాలే. ఆగు, ఇదిగో నీకన్నా ఎక్కువ డబ్బిస్తాను, కోసిన కాయలు మళ్ళీ అతికిచ్చు. నేను కాయలు కోసి నీ చేతికిస్తాను, నీ కొమ్మకు అతికించుకుంటావు, సొమ్ము కమ్ముకుంటావు, నీ ఇష్టం. ఆగు, ఆగను. ఆడు చూడు పెద్ద కాయ. ఒక్క జన్మ ఒక్క జన్మ. ఈ రెండు ఊర్ల పెద్దలకు మాది చిన్న మనవి. రేపు జరగబోయే కర్ర శ్యాములో ఏ ఊరు వారు గెలిచినను మేము దగ్గరుండి మీ పెళ్లి, మీరు దగ్గరుండి దీని పెళ్లి, మీరందరి దగ్గరుండి మా పెళ్లి జరిపించురని హామీ ఇచ్చినారా? ఓకే, నో అందురా. ఈ వంతెన మీద నుంచి దుమికి వాటర్ లో పడి తచ్చి పోలీసులకు చెబుదాము. అవునండి, నా జీవితం మొత్తం కుండల మొయ్యలకు చచ్చిపోతున్నాను. మా బావ సంపాదన ఏమో ఆ బండికి ఆయిలు కొట్టించడానికే సరిపోతుంది. త్వరలో ఈ రెండు ఊళ్ళు కలిసి మా పెళ్లి చేస్తేనే నా కుండల బరువు తగ్గుతుంది. నాకు ఆయిలు బాధ తగ్గును. కుండలు చేయడం మాటలు కాదు, ఆయిలు కొట్టించడం అన్న మాటల. కుండల ధర దినదినానికి తగ్గిపోతుంది, ఆయిలు ధర తనతనానికి పెరిగిపోతున్నది. నాది కుండలు బాధ, నాది ఆయిలు గోళ. కుండలు కుండలే, ఆయిలు ఆయిలే. ఊరుకుండరా, ఈ రెండు ఊళ్ళు గొడవలో కుదిరి పెడితే మీ పెళ్ళో లెక్క అలాగే కనుక ఏమంటారు నల్లబాయ్ గారు? వారిని అడగవలదు, వారిది ఎప్పుడు ఒక సైడ్ చూపు, కాకి చూపు. చూసారా, ఊరుకోండి ఏమీ లేదు.
మీ ఒప్పందా నేను ఒప్పు. మరి ఈ ఒక్కటి దేనికి జ్ఞాపకార్థం? బాయ్య, నిన్ను నమ్ముకుని కుండ్లన్నీ బద్దలు కొట్టేశాను, ఇక నాకు నువ్వే దిక్కు. మై డియర్, పగిలిన కొండల అండాల్ విచారించకము. మనకు టౌన్ అంత పెద్ద పెద్ద కొండలు ఉన్నవి. నిజంగా ఎక్కవచ్చును, వాటిపై నుండి దొర్ల వచ్చును, ఒకదాని మీద నుంచి రెండో దాని మీదకి దుమకవచ్చును. మనకచ్చట ఏడంతస్తుల భవంతి ఉన్నది, అక్కడనే మన నివాసము. మనము చక్రము తిప్పిన గాని కోటీశ్వరుడైన ఎచ్చటకు వెళ్ళలేడు. నీవు అచ్చటకు వచ్చి నిజమును చూచిన మొదట నీ ముఖము తిరుగును, తరువాత నీ నడుము తిరుగును, ఆ తరువాత మొత్తము తిరుగును. అబ్బా ఏంటివా ఈ బండి స్టార్ట్ అవటలేదు? అండా నీకు ముందే చెప్పి ఉంటుని, ఈ బండికి స్టార్టింగ్ ట్రబుల్. ఒకరి ఎక్కవలను, వేరొకరు తోయవలను, అప్పుడు పెద్ద శబ్దముతో బండి స్టార్ట్ అగును. ఆయన వెనుక మనం ఆపినను ఆగదు. ఒక పని చేయము, ఈ కొండను బండి ముందు పెద్ద శబ్దం వచ్చినట్టు బద్దలు కొట్టుము. చూచితివా, స్టార్ట్ అయినది. ఇక ముందు మన జీవితమున ఏ పనికైనను కొండ బద్దలు కొట్టనిదే, బండి కదలదు. గుర్తుంచుకొని వెనకెక్కుము. ఇదేట్రా? ఇప్పుడు చదువు. ఇందాక ఇప్పుడు ఒకేలాగుందే. ఒకసారి చదవండి. లోపల భోజనం తయారు. మేము తయారే? ఎవడో పుణ్యాత్ముడు బోర్డెట్టి మరీ భోజనం పెడుతున్నాడు. వెళ్దాం పద. ఏటయ్యా చలి వచ్చేట్టండి? ఏసీ కదండి. అంటే చలి గది? ఓహో, శీతాకాల గది అనమాట. అబ్బా నీళ్ళు జిల్లు మంటనేట్రా? శీతాకాలం గదిలో పాతాళ గంగరా తాత. ఫుల్లా ఆఫా? అంటే సగం భోజనమా నిండు భోజనమా? పూర్తిగా పెడితేనే పుణ్యం వస్తుందయ్యా. మేమేం అనుకోగాని మొత్తం పట్టరా. ఆగరా, అన్నం వడ్డిస్తామే, ఆగు సరి చేసుకో. బాబో, మా గొప్ప భోజనం పెట్టారండి. ఎన్ని పిండి వంటలు, ఎన్ని వంటకాలు, ఎన్ని పచ్చళ్ళు, ఇంతమందికి సంతర్పణ పెట్టారు. అది చెమటట్టకుండా శీతాకాలం గదిలో పెట్టారు. మీకు చాలా పుణ్యం వస్తుందండి. ఈ మాత్రం కొంచెం కంపు కొడుతుందండి, మిగతా అంతా అద్దిరిపోనది. కడుపు నిండా తిన్నావు. దాతలు, మీ దాతలు ఎవరో లేరు, ఇది భోజనం హోటల్, ముందు తినదాని బిల్లు కట్టండి. సంతర్పణ కదా, మీ బాబు వచ్చాయనా మా బాబు వచ్చాయనా సంతర్పణ పెట్టడానికి ముందు బిల్లు కట్టండి. 167 రూపాయలు 57 పైసలు. బాబోయ్, అంత డబ్బే మా దగ్గర ఎక్కడ ఉందండి? డబ్బులు ఎక్కడ, పందులాగా ఎలా తిన్నారా? ఈ రోజు చేసిన వంట అంతా మీరిద్దరే వేశారు. వీళ్ళిద్దరిని తీసుకెళ్లి పప్పు రూపించండి. ఆపై ఆపై, కరెక్ట్గా నువ్వు అనుకునేంత ఎదవలం కాదు మేము. ఈ రుణం తీసుకోకుండా తిరిగిపోయేవాళ్ళం కాదు. ఎంత పప్పు వేసుకుంటాడో వేసుకో, మనం సంవత్సరాన్ని పడే రూపెడతాం. అనవయ్య, ఈ దెబ్బతో నీ పని పప్పు సరే, వేసుకో పప్పు. రాలా? మాతరం వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మనిషికి కావలసినవి పంచప్రాణాలు. ప్రపంచం అంటే ఏమిటి? పంచభూతాలు. లోహాలు ఎన్ని? పంచలోహాలు. పాండవులు ఎందరు? పంచ పాండవులు. పాపాలు ఎన్ని? పంచమహాపాపాలు. పార్టీలు ఎన్ని? పంచ పార్టీలు. కాబట్టి పంచ అనే మాటలోనే మహాశక్తి దాగి ఉంది. పట్టుకోవడానికి పంచ కావాలి, అందరూ అన్ని పంచుకోవాలి. అందుకోసమే ఈ పంచవన్నెల పార్టీ పెట్టాను. ఏ పార్టీ రంగు ఎదుక్కున్నా అన్ని నా దగ్గరే ఉన్నాయి. ఈ పార్టీ వీధి పార్టీగా పుట్టి చివరకు ప్రపంచ పార్టీగా విశ్వరూపం ధరించి పురుషులందరూ ఒకటే అని నిరూపించబడాలని కోరుకుంటున్నా. సోదరులారా, పార్టీల తారతమ్యం నాకు లేదు కనుక ఈ రోజే బాపూజీ పుట్టిన రోజు కనుక నా ఈ పార్టీని ఈ రోజే ప్రారంభిస్తున్నాను. మీరందరూ ఒకసారి తప్పక కొట్టండి. రాత్రి
ఎప్పుడు సలేసిందని ఇది కట్టారు కదా అని ఇక్కడ పడుకున్నాం బాబు. ఈయన మనోడు బాబు. ఈయన తాతయ్య అండి. బాబు పాతగడిలు ఎక్కడో చెప్తారా? తాతయ్య అడుగురా పాతగడి వెళ్తాడు. మంచి బంగారం మంచి కారు కొనట్టున్నాడురా. ఏం కావాలే? నీ పన్ను చూసుకోవో. మేము పాపారావు కావలసిన మనుషులు. పాపారావు గారు తాలూకా ఏటేట గాడా యజమాన్ ఎదుర్కొండా లేకపోయేసరికి గాడుని పిలుతున్నావా? యజమానా? ఆయనకి మేము కావాల్సిన బిల్ తమరు పేర్లు ఏంటో చెప్పండి. ఆరికి వెళ్ళి చెప్తారు. సంతలో సూరన పొంతలో పులుసన్న నీకెత్తు ప్రవేహ పాపిగా ఇలా రారా. ఏం చేస్తున్నావురా అక్కడ? అరటి చెట్టు నాకు పిలక వచ్చినది. ఆ పిలక పక్కన మరి ఒక పిలక వచ్చినది. ఇదేం ఆశ్చర్యమని చూచుచున్నాను. అదిగో వాళ్ళు ఎవరో చూడు. వాళ్ళతో నువ్వేం చెప్పి నువ్వేం చెప్పారు? నేను జమీందారునని చెప్పి ఉంటుంది. నువ్వేమి వాళ్ళ దగ్గర నోరు ఇప్పడానికి వెళ్ళేది. జాగ్రత్త. వాడు వాడు వస్తా రకరకాల బొమ్మలతో అలంకరించారా ఇల్లంతా. కాలు చేపడు కూడా చేశారా ఈడ శీతాకాలం కదా. ఇదిగోండి పాపారావు గారు. పాపిగా ఎంత పిలిచా పలకుండా వచ్చేసాడురా. బంగళా మాత్రం బాగా కట్టించావురా. అవును ఆండాలక్కరా. ఎక్కడ మెట్లుగా దుడుతుందా లేకపోతే ఇక్కడ కూడా కుండలు చేస్తాందా? రే సంపాదించడం సరికాదురా. పనులను పెట్టుకునేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టుకోవాలరా. ఇదెవడో తేడాగా కనపడుతున్నాడు. ఎందుకు? ముందు ఒక మాట వెనక ఒక మాట. ఎరా సంపేయమటవా సింపేయమటవా? సంపే ఆవేశ పడకుడు పడకుడు ఆవేశ పడకుడు. ఆరు నాకు ఫుడ్ పెట్టు గాడు. పనోడు పట్టుకుని ఫుడ్ పెట్టే గాడు అంటవేట్రా? పనోడు పనోడే యజమాని యజమాని గాడు గాడే గారు గారే ఆడు కట్టాల్సిందేట్రా? మీకు తెలీదు. ప్రభువా దేవా నన్ను క్షమించుము. యజమాని నాకు ముందు లేదు. నేను వైరాగిని నేను సన్నాసిని. ఓ తాత మన వల్ల రా నా జీవితం పాడు చేయటకు గోపాలపురం నుండి ఎలా వచ్చింది? పిచ్చి కనపడింది గారు. అయ్య బాబాయ్ తాతగారు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చామే. ఎవరండి వీళ్ళు? జమీందారు గారు. వీళ్ళు మాకు తెలిసిన మనుషులు. బాగా పేరు పట్టుకుంటున్నారు. ఆరు జమీందారు గారా? మరి వీడు వారే అసలైన జమీందారు. వారి పేరు చెప్పి కోతలు కోసిన డూప్లికేట్ జమీందారుని నేను. నాకు బంగళాలు తోటలు లేవు. కారులు వారివి. స్టీలుకి తిప్పి ఆరుని కొట్టుట నా పని. అయ్యి బాబు అయ్యి బాబు తిండి ఏమనుకోకండి. ఎంత పని బాబు మనసులో పెట్టుకోకండి. వస్తామండి. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తారా? ఏదో స్తోమత గలడు మమ్మల్ని కూడా ఆదుకుంటాడు అనుకున్నామండి. ఆడు కూడా మాలంటుడు అయినప్పుడు ఆడికి భారంగా ఉంటాం. మాకు ఇష్టం లేదండి. వెళ్తామండి. వస్తామే. ఆగండి. మా పాపిగడికి తెలిస్తే మాకు తెలిసినట్టే చూడగానే మీరు నాకు నచ్చారు. ఇక్కడే ఉండండి. ఇక్కడే పని చేసుకోండి. ఉండిపోండి అంతే. నాలుగు రోజులుండండి బాబు గారు. అవును మీరు ఊరికి ఎందుకు వచ్చినట్టు చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. పొద్దులేవే వెళ్దాం రారా. ఆగండి. ఇదిగో ఈ ఇంట్లో నాకు ఎదురు చెప్తే నా పెళ్ళానికే ఇడాకలు ఇస్తానని పెళ్లికి ముందే చెప్పేశాను. చెప్పానా లేదా? చెప్పా. చెప్పేవలే పెద్ద. అసలు నీ గోళ పడలేక నేనే విడాకులు ఇద్దాం అనుకున్నా. ఆవేశపడకూడమ్మా. అయ్యా రాజావా మీరు దయదలిచి ఇక్కడ ఉండకపోయినచో మా జమీందారు కుటుంబం రెండుగా చీలిపోవును. బాబు గారు ఏ రోజు మిమ్మల్ని అంత దిగులుగా చూడలేదు. నాలుగు రోజులు మా దగ్గర ఉండండి బాబు గారు. ఆయనంతగా చెప్తున్నారు కదండి ఉండండి. మర్యాదగా ఉండిపోమంటున్నాను. ఉండిపోండి. లేకపోతే ఈ ఉద్యోగం తీసేస్తాను. ఈయన కూడా మీ వెనకాల తీసే. పట్నములో కూడా కొండ పగిలినది కొండ. అమ్మో ఎక్కడ పోయి వెళ్తున్నాడు? ఎక్కడో కొండ పగిలినట్టుంది. ఏమయ్యో నిన్నే ఇంటి కొండ అండ నీ కొండ పగిలి ఎంతసేపు అయినది? ఆ వీధి కొండ పగిలినప్పుడే ఈ కొండ పగిలింది. అవును ఇందాక నుంచి చూస్తున్నాను. కళ్ళ ముందు కుండ పగిలినది నాకు ఉద్రేకం తెచ్చినది. అంటే ఈ రోజు ఈ కుండ పగిలింది ఇంకో రోజు ఇంకో కుండ పగులుద్ది. ఇలా పగిలిన కుండలమ్మట పడిపోవడమేనా? అది నా బలహీనత. ఏమి ఇదిగో చూడు నా చేతిలో కుండ పగిలినప్పుడే నువ్వు నన్ను చూడాలి. మరో కుండ వైపు చూసావంటే నీ కళ్ళు పీకేసి
నీ బుర్ర చేసి నా చేతులతో మన పెండ్లి దినము అండాల్. అదేంటి బాయ్యా, అప్పుడే ఏడదైందా? కాలేదు, మనము మూడు నెలలకు ఒకసారి పెండ్లి దినము చేసుకునవలెను, ఆరు నెలలకు ఒకసారి శోభనము దినము చేసుకునవలెను, అప్పుడే మనకు పిల్లలు పుట్ట దినము వచ్చును. ఈ రోజు అదిరిపోవాలి. అమ్మో, అదిరిపోవాలంటే గుర్తొచ్చింది, ఉండి బజార్ వెళ్ళొస్తాను. కోపం ముంచిదివి, నీకెన్నిసార్లు చెప్పితే నీ కారు నీట్లు గొద్దవలదనే. నువ్వు అంతే నీ కారు అంతే, గాలి తగిలితే కారు షార్ట్ అయిపోతుంది, కుండ పగిలితే నువ్వు షార్ట్ అయిపోతావు. అరే ఇప్పుడు బజార్ ఎందుకు? ఇంట్లో కుండలు నిండుకున్నాయి, ఒక్క కుండ లేదు. కిందటి వారమే కదా పది కుండలు కొంటివి. మొన్న ఓ కుండ తీయబోతుంటే దొర్లి ఐదు కుండలు పగిలిపోయేగా. ఆంగ్ల చిత్రము చూచిన దినమున మరచితిని పొరబాటు పొరబాటు. సరే, నే బజార్ వెళ్ళి కుండలు కొని అలంకరించి సిద్ధం చేస్తాను, నువ్వు ఆరు గంటలు కల్లా కారు దిగిపోవాలి. ఎన్ని కుండలు కొందువు? ఎన్ని కొనాలో నాకు తెలుసులే, మొత్తం కొండలు బజారు కొనము. పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే పంచరంగుల పార్టీకే. ఊరి పచ్చిన వాళ్ళారా, ఉన్న కొండలన్నీ మీ పెసరానికి తెచ్చేసుకున్నారా? అందుకే ఊర్లో ఒక్క కొండ లేకుండా పోయింది. ఎలా లేవు చూస్తానుండండి. కొండ గుర్తుకే కొండ గుర్తుకే. ఆపండి బాబు ఆపండి, నేను మీ కుండల పార్టీయే. మీకు విషయం తెలుసా? మా ఇంటి పేరు కుండలు, నేను చేసే వ్యాపారం కుండల వ్యాపారమే. మా పేటలో 200 ఇల్లు దాకా ఉన్నాయి, ప్రసారం చేద్దామంటే ఒక్క కుండ లేదు. అయ్యో, కుండిస్తారా? ఓటేస్తాను. మా మావకి ఓటుందండి, కుండిస్తారా? ఓటే ఇస్తాను. చూడండి బాబు, మా ఎదరింట్లో నాలుగోట్లు, మా పక్కింట్లో ఆరోట్లు, మా వెనకింట్లో ఏడోట్లు ఉన్నాయి, కుండలిస్తారా? ఓట్లే ఇస్తాను. అమ్మా, డబ్బులు తీసుకుని ఓట్లేకుండా మోసం చేసే వాళ్ళు ఉన్నారు, కానీ కుండలు తీసుకుని మోసం చేయకూడదు తల్లి. చెయ్యను బాబు. ఓటు ఓటుకి కుండా కుండలికి. ఏండలు, ఏమిటి కొత్త కుండలు? మా ఆయన కోసం అమ్మా. ఈ కుండలు చూస్తేనే గాని కూకున్నోళ్ళు ఎగలేడు కులకలేడు, అందుకనే ఆ ఊరేగింపు కొట్టుకెళ్తున్నాను. అబ్బా, ఇలా ఊరేగింపు వెళ్ళడానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? మా ఆయన అడగాలే గాని ఊరవతలకు వెళ్ళి తెమ్మన్నా తెస్తాను. ఆడమా పెళ్లి రోజు. నాన్ సెన్స్, మొగుడు సరదా పడ్డాడు కదా అని అడిగినవన్నీ తెచ్చిపెట్టాడు అని ఆడదాని పని. ఇలా నెత్తికెక్కించుకున్నావంటే నీ బతుకు బానిస బతికే అవుతుంది. రేపు నిన్ను కొండ నుంచి దూకమంటాడు, దూకుతావా? ఆ ఉరుకుతాను. అందులో ఉండే తృప్తి మీకు తెలియదమ్మా. ప్రపంచాన్ని ఇలా ఆడదైనా దానికి నచ్చినోడికి బానిసగా ఉండడం తప్పులేదమ్మా. అదేనమ్మా మూడుముళ్ళ బంధం. వస్తాను. చిట్ట చివరకు మనవారి కాంట పడక హాలునకు చేరితివి. ఇంటి చిత్రములను ఇంటి ఆడవారిని చూడనివ్వరాదు, అడిగినచో బాగుగా తిట్టి మనము మాత్రము వదలరాదు. జనమును చూచిన చిత్రము హుషారుగా ఉండి నడిపించచ్చును. మరి ఒక విషయం, ఇదే ప్రొడ్యూసరు రామ పట్టాభిషేకమును భక్తి రస చిత్రమును తీసి అప్పుల పాలై ఉన్న ఇల్లు అమ్ముకొనేది. మరల ఈ చిత్రమును తీసి అప్పులు పోను ఒక మంచి ఇల్లు కొని చార్మినార్ కొనుటకు ట్రై చేయచ్చు. ఒరిజినల్ చార్మినారియే. ఇచ్చట మనకు టికెట్లు దొరుకున్నట్లు లేవు. ఆడవాండ్రను బతిమాలి నాలుగు టికెట్లు సంపాదించుకుందాము. రమ్ము. ఆడవాళ్ళ టికెట్లు మొగలు కూర్చోవద్దంటే? అచ్చటనే కూర్చుందాము, ఎట్టి చిత్రము అచ్చటనే బాగుండును. రమ్ము, నాలుగు టికెట్లు తీయము బేబీ. ఊరుకోవయ్యా, ఇప్పుడే ముగ్గురు చెల్లెరు. ఈ గొంతు ఎచ్చటను విన్నట్లున్నది. అతి అనసూయ భక్తరామదాస్. మనము మొగుడు పెండామన్న విషయము ఇచ్చట ఎవరికి నీ తెలియకూడదు. నాలుగు టికెట్లు తీయము. రెండో ఆట కూడా చూస్తా ఉంటేనే తీస్తాను. మూడో ఆట కూడా చూద్దాము. వానికి దమ్మున్న ఎన్ని ఆటలైన వేయమను అన్ని ఆటలు చూద్దాము. ఉద్రేకంలో ఉన్నాను, తొందరగా తీయము. తీరని మోహము.